कि हम पावर लैंडर मॉड्यूल पीपल आर अप्लॉडिंग लेट अस ऑल वेट टू हियर फ्रॉम द सेक्रेटरी डिपार्टमेंट ऑफ स्पेस एंड चेयरमैन इसरो. हाय अंदर की नमस्कार. चंद्रयान 3 विजय तो उत्साह इसरो अदे उत्साह సూర్యుడి రహస్యాలను కనుగొనేందుకు ఆదిత్య L1 ప్రయోగాన్ని వచ్చే నెల సూర్యుని మీదకు ప్రయోగించనున్నారు. ఆ విశేషాలు తెలుసుకునే ముందు నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును క్లిక్ చేయండి. వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. సూర్యుని పుట్టుపూర్వత్వాలు దాని చరిత్రను తెలుసుకునేందుకు ఇస్రో ఆదిత్య L1ని ప్రయోగిస్తున్నారు. ఇప్పటికే ఉపగ్రహాన్ని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్కు తరలించారు. దీనిని PSLV-C57 వాహక నౌక ద్వారా ఆదిత్య L1 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టబోతున్నారు. ఇస్రో దీనిని సూర్యుడి మీద ఉండే వాతావరణాన్ని పూర్తిగా పరిశోధించాలనే లక్ష్యంతో దీనిని ప్రయోగిస్తున్నారు. దీనిని కరోనాగ్రఫీ పరికరం సహాయంతో సూర్యుడిపై పరిశోధనలు చేస్తారు. అంతేకాదు తొలిసారి సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఇస్రో ఈ ప్రయోగాన్ని చేపడుతున్నారు. ఆదిత్య L1 చంద్రయాన్లా చంద్రుని మీద దిగినట్టు సూర్యుని మీద దిగదు. సూర్యుని యొక్క వాతావరణం చుట్టూ తిరుగుతుంది. 1500 కిలోల బరువున్న ఈ ఆదిత్య L1 ఉపగ్రహాన్ని భూమి నుంచి సూర్యుని దిశగా 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్న L1 పాయింట్ అనగా లాంగ్రేజ్ పాయింట్ చుట్టూ ఉన్న కక్షలో దీనిని ప్రవేశపెట్టనున్నారు. దీనికి చేరుకోవడానికి 175 రోజులు పడుతుంది. ఈ ఆదిత్య L1 మొత్తం 7 పేలోడ్స్ను నింగిలోకి తీసుకెళ్తుంది. ఈ 7 పేలోడ్స్ వాటికిచ్చిన డాటా స్క్రిప్ట్తో సూర్యుడిని నిరంతరం స్థితిగతులను దాని పరిస్థితులను పరీక్షించి డాటాను భూమి మీకి చేరివేస్తాయి. ఆ 7 పేలోడ్స్ ఏంటి అంటే విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్, సోలార్ అల్ట్రా వైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్, ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పెరిమెంట్, ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య, సోలార్ లో ఎనర్జీ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్, హై ఎనర్జీ L1 ఆర్బిటింగ్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్, మ్యాగ్నెటోమీటర్ పేలోడ్ను అమర్చనున్నారు. ఈ L1 పాయింట్ కక్షలోనే ఎందుకు ప్రవేశపెట్టడం అంటే ఇది సూర్యునికి భూమికి మధ్యలో ఉంటుంది. గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉంటుంది. దీని ద్వారా ప్రయోగానికి ఎలాంటి ఆటంకం ఉండదు. కాబట్టి ఇక్కడి నుంచి సూర్యుడి పుట్టుక, అక్కడి పరిస్థితులు, సౌర వ్యవస్థ, సౌర తుఫానులు, అయస్కాంత క్షేత్రాలను మరియు ఇతర పరిస్థితులను అధ్యయనం చేస్తుంది. అంతేకాకుండా L1 కక్షలో ప్రవేశపెట్టడం ద్వారా గ్రహణాలతో సంబంధం లేకుండా సూర్యుడిని నిత్యం అధ్యయనం చేసేందుకు ఈ కక్షలోకి పంపిస్తారు. సూర్యుడి నుంచి వెలువడే అత్యంత శక్తివంతమైన కాంతి ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు ఈ పేలోడ్స్ను తయారు చేశారు. ఈ పేలోడ్లో ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిటెక్షన్ సహాయంతో సూర్యుడిలోని ఫోటోస్పియర్, క్రోమోస్పియర్లను అధ్యయనం చేయనున్నాయి. అంటే భూమికి ఎలా అయితే వాతావరణం పొరలు ఉన్నాయో అలానే సూర్యుడి పొరలపైన ఇవి ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, కరోనా అంటే సూర్యుడి బయటి పొరపై అధ్యయనం చేస్తాయి. ఇందుకు లాంగ్రేజ్ పాయింట్ 1 ప్రదేశానికి ఉన్న అనుకూల పరిస్థితుల దృష్ట్యా ఈ 4 పరికరాలు సూర్యుడిని స్వయంగా అధ్యయనం చేస్తాయి. మిగతా 3 పరికరాలు దాని సమీపంలోని సౌర రేణువులు, అయస్కాంత క్షేత్రాల జాడను కనిపెట్టేందుకు ఇవి ఉపయోగపడతాయి. ఈ ఆదిత్య L1 దానికిచ్చిన లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించి ఇస్రోకి మరో విజయం ఇవ్వాలని, దేశ గౌరవం పెరగాలని కోరుకుందాం. జై హింద్, జై భారత్. ఇదండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును క్లిక్ చేయండి.